హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీగా ఉండేటువంటి ఎగ్లెస్ మ్యాంగో కేక్ని చాలా సింపుల్ ప్రాసెస్తో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇందులో ఎగ్స్ కానీ పెరుగు కానీ ఏమి వేయకుండా జస్ట్ పాలతో మనం సింపుల్గా ఈ కేక్ని తయారు చేసేసుకోవచ్చు. ముందుగా ఒక పెద్ద సైజు మామిడి పండును తీసుకుని పైన పీల్ తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని ఒక మిక్సర్ జార్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా తయారు చేయాలి. ఈ పేస్ట్ని మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని హీట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఈ పల్పులో ఎక్కడ కూడా ముక్కలు లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. మనం మిక్సర్ జార్లో వేసుకుంటున్నాం కాబట్టి ఫైన్ పేస్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి అరకప్పు పంచదారని వేసుకుని ఇది పూర్తిగా కరిగిపోయేంత వరకు దీంట్లో బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కరిగిపోయి మనకి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మనం పంచదార వేయగానే దీని రంగు అనేది కాస్త మారుతుంది. ఈ విధంగా ఇందులో పూర్తిగా కరిగిపోయి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. అప్పటి వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ పాటు దీన్ని కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత దీన్ని పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మరొక బౌల్లోకి అరకప్పు పంచదార పొడి అలాగే అరకప్పు ఆయిల్ని కానీ కరిగించుకున్నటువంటి బటర్ని కానీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల వరకు మామిడి పండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా మిక్సర్ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్గా తయారు చేసుకున్నాం కదా, అందులోంచి 1.5 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుని ఇందులోకి యాడ్ చేయాలి. ఇలా చేయడం వలన కేక్ అనేది కాస్తంత ఎల్లో కలర్లోకి మారుతుంది. ఇప్పుడు 1 కప్పు కాచి చల్లార్చినటువంటి పాలని కూడా వేసుకుని బాగా బీట్ చేయాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్పు మైదాని కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వలన కేక్ అనేది చక్కగా వస్తుంది. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చివరిగా 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుని మరొకసారి దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కేక్ టిన్ని తీసుకొని ఇందులోకి కాస్తంత బటర్ని అప్లై చేసుకుని మైదాని చల్లుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి బ్యాటర్ని ఇందులోకి పోసుకోవాలి. ఇలా బ్యాటర్ అంతటిని వేసుకున్న తర్వాత 2-3 సార్లు దీన్ని బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక స్టాండ్ని ఫిక్స్ చేసుకుని కేక్ టిన్ని ఇందులోకి పెట్టి దీనిపైన మూత పెట్టి 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇలా 40 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే కేక్ అనేది చక్కగా బేక్ అయి ఉంటుంది. ఇప్పుడు కేక్ పైన క్రీమ్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ పాలం మేగడ అలాగే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకొని ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చినటువంటి పాలని కొంచెం యాడ్ చేసుకుని ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకోవాలి. మీరు కావాలంటే కేక్ పైన ఈ ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని కట్ చేసేయచ్చు, కట్ చేయకపోయినా పర్వాలేదు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ కనుక ఉన్నట్లయితే దానిపైన అప్లై చేసుకుంటే కేక్ అనేది ఇంకా టేస్టీగా వస్తుంది, అలాగే జ్యూసీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ మామిడి పండు పల్ప్ ఉంది కదా, దీనిపైన బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ క్రీమ్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని మీకు నచ్చినటువంటి డిజైన్ని దీనిపైన వేసుకోవాలి. అప్పుడు మనకి ఈ కేక్ అనేది చూడడానికి చక్కగా ఉంటుంది. మనం ఇందులో ఎగ్స్ కానీ పెరుగు కానీ ఏమీ వేయకుండా జస్ట్ పాలతో మాత్రమే ఈ కేక్ని చాలా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చినటువంటి డిజైన్తో కేక్ని డెకరేట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు కనుక ఈ సింపుల్గా చేసుకునేటువంటి ఎగ్లెస్ కేక్ కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.